స్థాయిలో గ్రామాల ప్రజలకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు ఆయన రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా స్వామినగర్లో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన డ్రైన్ కు భూమి పూజ చేశారు గ్రామ పార్టీ నాయకుడు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది గ్రామం పర్యటనలో పూలతో స్వాగతం పలకడం విశేషం ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గీతా శ్రీను రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జమ్మల మడుకు నాగమణి రామశర్మ దుర్గా ప్రసాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎప్పటినుంచో మెయిన్ ట్రైన్ కావాలి ఈ ట్రైన్ మొత్తం స్వామినగర్ ట్రైన్ కూడా ఈ ట్రైన్ లా ఉండి ముందుకు బయటికి వెళ్ళాలని నేను అధికారులకు చెప్తూ వచ్చాను ఇప్పుడు మెయిన్ ట్రైన్ అదేవిధంగా రోడ్డు మెయిన్ రోడ్డు కలిపి 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి వాళ్ళ శంకుస్థాపన చేశారు అరవిందో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు డిమాండ్ చేశారు అరవిందో కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించాలని అక్రమంగా నిలుపుదల చేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మికులందరికీ యాజమాన్యం ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని వేధింపులు కక్ష సాధింపులు ఆపాలని కోరుతూ జులై 7న పైడి భీమవరంలో నిరసన దీక్ష జులై 10-11 తేదీలో మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుతూ అరవిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పైడి భీమవరం సిఐటియు కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అరవిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె గురునాయుడు నాయకులు ఎస్ రాజబాబు మురళీ రాజు తదితరులు పాల్గొన్నారు వేదింపులు కక్షాలు ఆపాలని కోరుతూ జూలై 7న సిఐటి కార్యాలయంలో